Welcome to Cheppana, Chinna, Manchi, Maata. This is Josna Chandrat wishing you all health and happiness. Today, we will talk about amsemu sorry, S-O-R-R-Y, apology. Apology is how it is. Why do you say apology? Apology is how it is. How it is feeling how it is. How it is feeling how it is. We will talk about this. ఈ సారీ అనే వర్డ్ అపాలజీ చెప్పడం అనేది సాధారణంగా ఎప్పుడు ఉంటుంది, మనము ఒక తప్పు చేసినప్పుడు, తప్పు చేశామే అనే ఫీలింగ్ ఉన్నప్పుడు, ఆ గిల్టీ ఫీలింగ్ ఉన్నప్పుడు, మనము పశ్చాత్తాపం పడినప్పుడు ఈ సారీ అనే వర్డ్ ఎవరికైనా కనుక చెప్తే, మనం బాధ పెట్టాము అనుకున్న వాళ్ళకి కనుక చెప్తే చాలా రిలీఫ్ ఉంటుంది, హ్యాపీగా ఉంటాము, సాటిస్ఫైడ్గా ఉంటాము, మంచి రిలేషన్స్ మెయింటైన్ అవుతాయి. సో ఈ వర్డ్ చాలా చాలా ఇంపార్టెంట్. అయితే సారీ చెప్పడము, అపాలజీ చెప్పడం అనేది రకరకాలుగా ఉంటుంది. కొంతమంది ప్రతి చిన్న విషయాన్ని కూడా సారీ అనేస్తారు. ఇట్ ఈస్ వెరీ వెరీ లైట్ వర్డ్ ఫర్ దెమ్. మనసు లోతుల్లోంచి రాదు, సారీ పడేస్తే సరిపోతుంది కదా, ఎట్లాంటి ఫీలింగ్స్ లేకుండా అనే భావం ఉంటుంది. కొంతమంది మనస్ఫూర్తిగా మనసు లోతుల్లోంచి క్షమాపణ చెప్తారు, అపాలజీ చెప్తారు. దట్ ఈజ్ ఎ వెరీ గ్రేట్ క్వాలిటీ. కొంతమందికి క్యాజువల్గా చెప్పేస్తారు, చెప్తే పని అయిపోతుంది కదా ఏముంది అనుకుంటారు. చెప్పడం వల్ల నష్టం లేదు కదా, ఓకే మన రిలేషన్స్ మెయింటైన్ అవుతాయి అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. ఇట్లా ఈ సారీ అనే వర్డు రకరకాలుగా యూజ్ చేస్తుంటారు, ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేస్తారు. మనము ఈ సారీ అనే వర్డ్ని చిన్నపిల్లలకి ఇంట్రడ్యూస్ చేస్తాం. ఫస్ట్ వాళ్ళు ఏమన్నా చిన్న తప్పు చేసినా, చిన్నది మాట చెడుగా మాట్లాడినా కూడా సారీ చెప్పు, మమ్మీకి సారీ చెప్పు, ఆంటీకి సారీ చెప్పు, అన్నకి సారీ చెప్పు, ఇట్లాగ రకరకాలుగా చెప్తూ వాళ్ళకి సారీ అనే వర్డ్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తాము. అది లైఫ్ లాంగ్ కూడా ఉండిపోతుంది. కొందరికి ఎట్లా ఉంటుందంటే సారీ అనే వర్డ్ చెప్పడం ఇన్సల్టెడ్గా ఫీల్ అవుతారు. నేనేం పెద్ద తప్పు చేయలేదు, క్యాజువల్గా ఏదో అన్నాను, వాళ్ళు బాధపడ్డారు, దానికి నేనేం చేయాలి. సో దే డోంట్ లైక్ టు సే సారీ. సారీ చెప్పడం అనేది వాళ్ళకి కొద్దిగా ఇన్సల్ట్ అనిపిస్తుంది. ఎనీవే ఈ సారీ చెప్పడము, అపాలజీ చెప్పడం అనేది సో మెనీ అడ్వాంటేజెస్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఈ సారీ అనేది మన మనస్ఫూర్తిగా చెప్పాలి, మన మనసు లోతుల్లో ఫీల్ అయి చెప్పాలి. అట్లా చెప్పినప్పుడు మనకి మంచి రిలేషన్స్ ఉంటాయి సొసైటీలో, మనసు తేలిక పడుతుంది, గిల్టీ ఫీలింగ్ అనేది అసలు ఉండదు. మళ్ళీ మనము ఎవరినైతే బాధ పెట్టామో అనుకుంటున్నామో వాళ్ళతోటి కంఫర్టబుల్గా, హ్యాపీగా, ఈజీగా, హాయిగా మాట్లాడుకునేటట్లు తయారైపోతాము. సో చాలా అడ్వాంటేజ్, మనం హ్యాపీ అవుతాము, సాటిస్ఫైడ్గా ఉంటాము. సెకండ్ థింగ్ ఏంటంటే, మనం ఎవరిని హర్ట్ చేసామనుకుంటున్నామో వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, సాటిస్ఫైడ్గా ఫీల్ అవుతారు. జరిగింది ఏదో జరిగిపోయింది, సారీ చెప్పారు, ఓకే ఇట్స్ ఆల్ రైట్ అని ఒక బెటర్ ఫీలింగ్, ఒక మంచి ఫీలింగ్లోకి వాళ్ళు వచ్చేస్తారు, హ్యాపీగా సాటిస్ఫైడ్గా ఉంటారు. అండ్ దెన్ అపాలజీ చెప్పడం అనేది మన డిగ్నిటీని పెంచుతుంది. ఎట్లాంటి భేషజాలు లేకుండా, ఎట్లాంటి అహంకారము, గొప్ప గర్వము, ఇట్లాంటి ఫీలింగ్స్ లేకుండా మనము సారీ చెప్పడం అనేది ద బెస్ట్ క్వాలిటీ. సో ఈ సారీ చెప్పడము ఒక గ్రేట్ క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీ. దెన్ సారీ అనే వర్డ్ చెప్తే ఏమవుతుంది, మనలో ఉండే స్ట్రెస్ రిలీజ్ అయిపోతుంది, గిల్టీ ఫీలింగ్ పోతుంది అనుకున్నాం కదా, స్ట్రెస్ రిలీజ్ అయిపోతుంది, ఇతరులు అంటే ఉండే నెగటివ్ ఫీలింగ్ కూడా పోతుంది. స్ట్రెస్ రిలీజ్ చేసే హార్మోన్స్ స్టాప్ అయిపోతాయి, యు డోంట్ ఫీల్ స్ట్రెస్డ్. అండ్ దెన్ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, మనం చాలా హ్యాపీగా ఉంటాము. ఇట్లా సారీ చెప్పే గుణము మనకి గనక ఉంటే, అపాలజీ చెప్పే క్వాలిటీ గనక మనలో గనక ఉంటే, అది మనలోని దయాగుణాన్ని, క్షమాగుణాన్ని, ఇట్లాంటి సద్గుణాలన్నింటినీ కూడా, మంచి వర్చ్యూస్నన్నింటినీ కూడా బయట పెడుతుంది. సో వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ వాల్యూ ఇన్ ద సొసైటీ. మన ఫ్రెండ్స్ దృష్టిలో మనము బెస్ట్ పీపుల్, బెస్ట్ ఫ్రెండ్గా ఉంటాము. మరి సారీ చెప్పడం వలన చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి అనుకున్నా, కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. అడ్వాంటేజ్ ఉన్నప్పుడు డిసడ్వాంటేజెస్ కూడా సాధారణంగా ఉంటుంది. మరి డిసడ్వాంటేజ్ అంటే ఏంటి సారీ చెప్పడం వలన అని కనుక అనుకుంటే, ఈ సారీ అనే వర్డ్ మనం చెప్పగానే హార్ట్ అయిన వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు, తప్పు వాళ్ళదే, అందుకే వాళ్ళు సారీ చెప్పారు, లేకపోతే ఎందుకు సారీ చెప్తారు అని వాళ్ళకు ఒక రకమైన సుపీరియర్ ఫీలింగ్ వచ్చేస్తుంది. సారీ చెప్పిన వాళ్ళని చిన్న బుచ్చటము, ఎగతాళి చేయడము కూడా చేస్తూ ఉంటారు. రెండోది ఏంటంటే, ఒకసారి మనము తప్పు చేసాము, సారీ చెప్పాము అనుకుంటే ఎదుటి వాళ్ళ బాధపడకూడదు అనే ఉద్దేశంతో మనం చెప్తాము.
వాళ్ళతోటి మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయాలి అని మనం చెప్తాము. కానీ అవతల వాళ్ళు అట్లా అర్థం చేసుకోకపోవచ్చు. ఓకే, నేను కరెక్ట్, అందుకే వీళ్ళు సారీ చెప్పారు అనే గర్వము అహంకారము వాళ్ళల్లో తలెత్తే అవకాశం ఉంటుంది. వాళ్ళ నుంచి మనము మంచి రిలేషన్స్ ఎక్స్పెక్ట్ చెయ్యలేకుండా అయిపోతుంది. సో ఎన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నా కూడా సారీ అనే వర్డ్, ఇట్ ఈస్ ఎ వెరీ స్వీట్ వర్డ్ విచ్ క్రియేట్స్ ఎ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ అండ్ ఇట్ క్రియేట్స్ గుడ్ రిలేషన్స్ ఆల్సో. పరిస్థితులను బట్టి మనము సారీ చెప్పాలి. మనది తప్పైతే డెఫినెట్గా చెప్పాలి. ఒక్కోసారి చాలామంది ఏం చేస్తామంటే ఒక రిలేషన్ మెయింటైన్ చేయడానికి కూడా ఈ సారీ అనే వర్డ్ని చెప్తూ ఉంటాము. అందులో ఎట్లాంటి తప్పు లేదు. మానసిక ప్రశాంతతకి, చక్కని సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకోవడానికి, కొనసాగటానికి ఈ సారీ అనే వర్డ్ చాలా యూజ్ అవుతుంది. అంతేగాని దాన్ని ఒక ఊత పదంలా ఎప్పుడు పెడితే అప్పుడు చెప్తే దానికి వాల్యూ ఉండదు. సో దేర్ ఆర్ సో మెనీ అడ్వాంటేజెస్ యూజింగ్ ద వర్డ్ సారీ విచ్ షోస్ అవర్ గుడ్ మేనర్స్. హోప్ టు మీట్ ఆల్ ఆఫ్ యూ ఇన్ మై నెక్స్ట్ పోస్ట్. థ్యాంక్ యూ సో మచ్. జై.